రాప్తాడు నియోజకవర్గాన్ని కోనసీమగా తీర్చిదిద్దుతున్న ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై లేనిపోని ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని అనంతపురం రూరల్ వైసీపీ నాయకులు మండిపడ్డారు. జిల్లా పార్టీ కార్యాలయంలో అనంతపురం రూరల్ మండలం జెడ్పీటీసీ జూటూరు చంద్రకుమార్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మండల స్థాయి నాయకులు మాట్లాడారు. రాప్తాడు నియోజకవర్గ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక ఎమ్మెల్యేపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని, ఎమ్మెల్యే నిరంతరం అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. రాప్తాడు నియోజకవర్గంలో మహిళలు బాగు కోసం సహకార డైరీ ఏర్పాటు చేస్తున్నారని, డైరీ కోసం కొన్న భూములను ఎమ్మెల్యే తన అనుచరులతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు అనడం విడ్డూరంగా ఉందని అన్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి మంచి పేరు వస్తుందని, ఇది జీర్ణించుకోలేక దురుద్దేశంతో ఎమ్మెల్యేపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రాప్తాడు నియోజకవర్గంలో ఎక్కడా కూడా అభివృద్ధి జరగలేదని, గతంలో చెరువులకు నీళ్లు ఇవ్వాలని మాజీ మంత్రి పరిటాల సునీత ఇంటి చుట్టూ కాళ్లరిగేలా రైతులు తిరిగారని, అయినా ఏ ఒక్క చెరువుకు నీరు అందివ్వలేదని అన్నారు. ప్రజల్లో పరిటాల పేరు కనుమరుగు అవుతుందని గ్రహించి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రాప్తాడును కోనసీమగా మారుస్తున్న ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని కూడా వారు తెలియజేశారు. అందిస్తూ దేశంలోనే నెంబర్ వన్ ముఖ్యమంత్రిగా కొనసాగుతూ, అదే విధంగా జగన్మోహన్ రెడ్డి ఆశయాలను కొనసాగిస్తూ ప్రకాష్ రెడ్డి గారు కానీ ఈ రాష్ట్రంలో మంచి మంచి ఎమ్మెల్యేలతో పోటీ పడి మంచి స్థానంలోనే ఉన్నాడు. అనవసరంగా మినిస్టర్ వస్తుందని చెప్పి అవాకులు చవాకులు పేలుతూ అబద్ధాలు ప్రచారం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ల పైన ఏదో మెసేజ్లు పెడితే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధం ఏముంది, పెడితే సుబ్బారెడ్డి పెట్టుకుంటాడు, సుబ్బారెడ్డి వివరణ ఇచ్చినాడు ఆల్రెడీ, దానిపైన మళ్ళీ మీరు పెట్టి దానికి లేనిపోని వేరేటువంటి లింకులన్నీ కలిపి ఆస్వాదిస్తూ ఉన్నారు. ఆలమూరులో సూర్య అనే అతను ఒక లీడర్ మాట్లాడినాడు, 7 ఎకరాల భూమి నువ్వు తీసుకుంటావా నీ వెనకలున్న పెద్దలు తీసుకుంటారా అని. సుబ్బారెడ్డి తీసుకోడు, సుబ్బారెడ్డి అనుకుంటే పెద్దలు తీసుకోరు. అందు భూమి ఎవరైతే ఉన్నారో స్థానికులు వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వడం జరుగుతుంది, అక్కడున్న రైతులందరికీ న్యాయం చేయడం జరుగుతుంది. నాయక నమస్కారాలు. నా పేరు జూటూరు చంద్రకుమార్, జెడ్పీటీసీ ఆనపూర్ రూరల్ మండలం. మరి ఈ మధ్యకాలంలో తమ ఉనికిని కోల్పోతామన్న భయంతో ప్రజల్లోకి ఈ మధ్య వస్తున్నారు. అంటే గత 20-25 సంవత్సరాల నుంచి పరిటాల కుటుంబానికి రాజకీయ చరిత్ర ఉన్నప్పటికీ అప్పుడు ప్రజలు గుర్తుకు రాలే. ప్రజా సంక్షేమాలు కానీ, ప్రజల అభివృద్ధి కానీ, నియోజకవర్గ అభివృద్ధి కానీ అప్పుడు వారికి గుర్తుకు రాలే. సవత తల్లి ప్రేమ చూపించినట్టు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నవరత్నాల కింద రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ఉంటే, మరి మా ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు రాప్తా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూ ఉంటే చూసి ఓర్వలేక ప్రజల మీద ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాల కాల పరిమితి తర్వాత ప్రజల్లోకి వచ్చి మేము ఉన్నాము అని ప్రజల మీద నక్కవినయాలు కపటి ప్రేమ చూపిస్తున్నారు. గతంలో మినిస్టర్గా మీరు ఉన్నప్పుడు రాప్తా నియోజకవర్గాన్ని కానీ రాష్ట్రానికి ఎందుకు డెవలప్మెంట్ చేయలేదు? ఏ విధంలో మీరు డెవలప్మెంట్ చేశారు? ఒక చెరువులకు నీళ్లు నింపడంలో మీరు అభివృద్ధి చేశారా? కక్కలపల్లి చెరువుకి మీరు మినిస్టర్గా ఉన్నప్పుడు 5 సంవత్సరాలు కక్కలపల్లి చెరువుకి మరో వారించండి అని చెప్పి మీ ఇంటి చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగితే పట్టించుకున్న పాపాన పోలేదు. మరి గౌరవ సభలు మొన్న కక్కలపల్లికి వచ్చి మేము నీళ్లు నింపాము అంటారు. ఎక్కడ నింపారండి? కక్కలపల్లి చెరువులో తుమ్మ చెట్లు అమ్ముకొని కొట్టుకున్న ఘనత మీ టీడీపీ ప్రభుత్వానికి. పేరూరు డ్యామ్కి 800 కోట్లతో ఖర్చు పెట్టి మేము నీళ్ళు ఇప్పిస్తామన్నారు మీరు. మీ ప్రభుత్వంలో మీరు మినిస్టర్గా ఉన్నారు, తెప్పించారా? లేదు. మరి ఆ 8 కోట్ల సొమ్మును దాచుకొని దోచుకుంటే మా ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే గారు కేవలం 50 లక్షలతో మాత్రమే పేరూరు డ్యామ్కి నీళ్ళు ఇచ్చారు. ఆ మిగిలిన సొమ్ముతో 3 రిజర్వాయర్లు నిర్మించి శంకుస్థాపన చేశారు. మరి ఇది కనిపించలేదా మీకు? పరిటాల కుటుంబానికి, టీడీపీ లీడర్లకి అభివృద్ధి? అభివృద్ధి అంటే జనాలకు సేవ చేయడము, నియోజకవర్గంలో ఏమన్నా సమస్యలుంటే చూపడం, కానీ దౌర్జన్యాలు, కుట్రలు, కార్పణ్యాలు కాదు. ప్రజలు ప్రతి ఒక్కరూ గమనిస్తూ ఉంటారు. అబద్ధాలు చెప్పి, కళ్ళబొల్లో మాటలు చెప్పి, ప్రజలను మోసగించి మబ్బపెట్టే మాటలు లేకోకుండా నిజంగా సంక్షేమ పథకాలు ఎక్కడైనా ప్రజలకు లోపిస్తే బహిరంగంగా చర్చకు రండి. మా ఇంతకుముందు మా యూత్ మండలి కన్వీనర్ గారు చెప్పినట్లు సామరస్యంగానే మాట్లాడుకుందాం. గొడవలు, కొట్టాట్లు, దౌర్జన్యాలు లేకోకుండా మీకు ఎక్కడన్నా ప్రజలకు అభివృద్ధి చేయకపోతే ధైర్యంగా వచ్చి ప్రజల్లో నిలదీయండి. సమాధానం మేము చెప్తాం, మా ఎమ్మెల్యే గారు చెప్తారు. అంతేగాని మీరు విచ్చలవిడిగా ప్రజల్లో ఉనికిని కాపాడుకోవడానికి కోసము ఎక్కడ పడితే అక్కడ ప్రెస్ మీట్లు పెట్టి
చేయడం మంచి పద్ధతి కాదు మరి ఆయన మంచి వ్యక్తిత్వం కాబట్టి దేవుడు కూడా తోడై వర్షాలు కురిపించి ప్రతి చెరువు నిండా నీళ్లు నింపడం జరిగింది రాబోయే కాలానికి అనంతపూర్ జిల్లాను రాప్తాడు నియోజకవర్గాన్ని కోనసీమగా చేసి చూపించడం అనేది గారి యొక్క ఉద్దేశము ఇది ఖచ్చితంగా జరుగుతాది ఎందుకంటే రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది కాబట్టి ఇది ఖచ్చితంగా జరుగుతాది దీన్ని గుర్తుపెట్టుకోవాలి మీరు మాట్లాడితే మిమ్మల్ని నమ్మరు మీ పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి ఈ విధంగా మాట్లాడడం తగదు మరి మంచి బుద్ధితో ప్రజలకు సేవ చేసి దృక్పథంతో ఏమైనా ఆలోచించాలని ఈ మీడియా మిత్రుల ద్వారా మీకు తెలియజేస్తున్నాను।